కేహెచ్డి వార్తలకు స్వాగతం. ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. ఈరోజు కోయడ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ పేరియాల నవ్య దేవేందర్రావు, సింగిల్ విండో చైర్మన్ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకల్లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ పేరియాల నవ్య దేవేందర్రావు, సింగిల్ విండో చైర్మన్లు మొక్కలు నాటారు. అనంతరం అంగన్వాడీ పిల్లల మధ్య కేక్ కట్ చేశారు. తర్వాత సర్పంచ్ పేరియాల నవ్య దేవేందర్రావు, సింగిల్ విండో చైర్మన్లు మాట్లాడుతూ దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కళ కేసీఆర్ వల్లే నెరవేరిందని, భావితరాల బంగారు తెలంగాణ కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ తలరాత మారిందని, వారి నాయకత్వంలో రాష్ట్ర ప్రగతి పథంలో దూసుకుపోతుందని, గత కాలపు విధులన్నీ తీరి ఇంటింట సంతోషం వెలువరుస్తుందని, వారి జన్మదినం తెలంగాణకు పండగ రోజని, తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ముద్దుబిడ్డ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, 5 కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తుందని, ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దొమ్మాట జగన్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య అశోక్, కార్యదర్శి రాగుల రవీందర్, మాజీ ఎంపీటీసీ తిప్పారపు నాగరాజు, వార్డ్ సభ్యులు ముంజ అశ్విని సంపత్, తేలు స్వరూప యాదగిరి, కందాల వెంకటేష్, ఏఎంసీ డైరెక్టర్ ముంజ సంపత్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బండ వెంకటస్వామి, బబ్బురు శ్రీనివాస్, కొరిట్యాల వేణుగోపాల్, ముదిరా సంఘ అధ్యక్షులు తేలు యాదగిరి, ఆర్య జగదీష్, టీఆర్ఎస్ గ్రామశాఖ యువత అధ్యక్షులు పెదర సుధాకర్, వడ్డెపల్లి ప్రసాద్, జాలిగం రాజు, మహిళా సంఘాల మహిళలు, అంగన్వాడీ టీచర్లు, ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయురాలు, పిల్లలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.